ఈ యొక్క యూత్ క్యాంప్ లో మనము మొట్టమొదటిగా మనము ధ్యానించబోతున్నటువంటి జస్టిఫికేషన్ బై ఫెయిత్ మీ అందరికి స్క్రీన్ ప్రార్థన థ్యాంక్ యూ చిన్న ప్రార్థన చేసుకుని మనము సెషన్ లోకి వెళదాం ప్రభు యొక్క సహాయాన్ని కోరుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి పరిశుద్ధుడిన మా దేవ మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన మహాగనుడవు మహోన్నతుడవు మహాపరిశుద్ధుడవు నిత్య నివాసి అయిన మా ప్రియ పరులకు తండ్రి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చినటువంటి ఒక మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు చేరు వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి కూడా ప్రభావం మేము సుధిస్తూ ఉన్నాము ఈ యొక్క సమయాన్ని ఆశీర్వాదకరంగా చేయండి మా అందరి హృదయాలు ఎరిగిన దేవుడవు మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి ధైర్యపరచండి మీరే మయం పొందమని గంత పొందమని ప్రభు నామంలో శుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి జస్టిఫికేషన్ ఒక వ్యక్తి నీతిమంతుడుగా తీర్చబడుట విశ్వాసము ద్వారా మాత్రమే ఒక వ్యక్తి నీతిమంతుడుగా తీర్చబడుట అన్నది విశ్వాసములలో అతి ప్రాముఖ్యమైనటువంటి భాగము దీన్ని మనము స్పష్టంగా అర్థం చేసుకున్నప్పుడు దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తా ఉన్నాడో రక్షించబడిన మనము ఎంత ధన్యులమో మన రక్షణ నిశ్చయత ఎంత గొప్పదో మనం తెలుసుకోగలుగుతాము అవన్నీ తెలుసుకున్నప్పుడు ఇందులో ఉన్నటువంటి ఆశీర్వాదాలు తెలుసుకోగలుగుతాము ఆ ఆశీర్వాదాలు తెలుసుకోగలిగినప్పుడు మనము అర్థవంతముగా దేవుణ్ణి ఆరాధించగలుగుతాము దేవుని యొక్క వాగ్దానాలపైన విశ్వాసం కలిగి ఉంటాము ఆయన ఎందు నిరీక్షణ కలిగి ఉంటాం మీకు ఒక చిన్న ఒక స్టోరీ చెప్పి నేను ముందుకు వెళ్తాను ఒక రాజు తన యొక్క రాజ్యంలో తన ప్రజలందరూ కూడా ఎలా ఉన్నారు వాళ్ళ యొక్క యోగక్షేమాలు తెలుసుకుందామని ఒకసారి ఒక విజిట్ కి వెళ్ళాడట తను వెళ్ళినప్పుడు స్ట్రీట్స్ పైన పనిచేస్తున్నటువంటి ఒక యవనస్తుని చూశాడు తన యొక్క స్థితి చూసి తన ఎందుకు కనికరపడి ఆ యవనస్తుని యొక్క యజమానుడి దగ్గరకు వెళ్ళి తనని తన కొరకు ఇవ్వమని అడిగాడు ఆ యవనస్తుని యొక్క యజమాని ఆ పిల్లవాణి కొరకు చెల్లించవలసినటువంటి ఆఖరు పైసా వరకు చెల్లిస్తేనే కాని ఆ పిల్లవాణ్ణి విడిచిపెట్టనన్నాడు ఆ రాజు దానికి అంగీకరించి ఆ పిల్లవాణి పక్షముగా చెల్లించవలసినటువంటి వెల ఆఖరి పైసా వరకు కూడా చెల్లించి ఆ యవనాస్తు విడిపించి తను తన రాజ్యానికి తీసుకొని వచ్చి తన కుమారుడుగా చేసుకున్నాడు ఎప్పుడైతే ఆ యవనాస్తుడు రాజు యొక్క కుమారుడుగా చేయబడ్డాడో ఒక్క క్షణంతోనే తన యొక్క స్థితి తన యొక్క గుర్తింపు తన యొక్క వారసత్వము అన్నీ కూడా ఒక క్షణంలో మారిపోయాయి తన స్థితి మారింది గుర్తింపు మారింది కానీ తన వ్యక్తిత్వం మారలేదు అందుకని ఆ రాజు ఆ పిల్లవాణి యొక్క వ్యక్తిత్వము కూడా మారునట్లుగా ఒక ప్రాసెస్ గుండా ఆ పిల్లవాణి తీసుకుని వెళ్ళాడు ఒక సమయానికి ఆ యవనస్తుడికి తన వంటి స్వారూప్యము పోలిక వచ్చిన తరువాత తనని తనతో సమానుడిగా చేసుకున్నాడు ఆ తర్వాత వాళ్ళు ఆ రాజుతో కలిసి చాలా సంతోషంగా సదాకాలము ఉన్నారు ఇందులో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన మాట ఏమిటంటే మన అందరము కూడా పాపమనే బానిసత్వంలో ఉన్నప్పుడు మన ప్రభువును మన రక్షకుడునైనా యేసు క్రీస్తు ప్రభు వారు మన కనికరపడి మన యొక్క పాప బానిసత్వంలో నుంచి మనములో నుంచి మన అందరిని కూడా ఆయన విమోచించారు ఆయన నీతిని మనకిచ్చి మన పాపమును ఆయన తీసుకున్నారు మన కొరకు ఆయన మరణించడం ద్వారా మన యొక్క పాపములు తీసివేయబడ్డాయి ఆయన యొక్క నీతిని మనకివ్వడం ద్వారా మనము నీతిమంతులముగా చేయబడ్డాము దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా చేయబడ్డాము దీనిని జస్టిఫికేషన్ అని మనం అంటాము యేసు క్రీస్తు వారి యొక్క నీతి మనకి ఆపాదించటం ద్వారా మనము నీతిమంతులముగా తీర్చబడ్డాము కానీ మనం ఇంకా పూర్తిగా పరిశుద్ధులము కాలేదు కనుక దేవుడు మనల్ని ఆ యొక్క శాంటిఫికేషన్ ప్రాసెస్ గుండా తీసుకుని వెళ్తా ఉన్నాడు కనుక ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఈ యొక్క ప్రాసెస్ ద్వారా మనము పరిశుద్ధపరచబడి ఆయన పోలికలోకి మార్చబెడతాం దాన్ని మనము శాంక్టిఫికేషన్ అంటాం ఆ విధంగా మార్చబడిన మనము యేసు క్రీస్తు ప్రభావిక పోలికలుకి మార్చబడి సదాకాలము ఆయనతో కూడా మనం ఉంటాం కాబట్టి ఈ యొక్క సత్యం మన యొక్క మనసులో మనం ఉంచుకుందాం డెఫినేషన్ ఆఫ్ జస్టిఫికేషన్ ఈ యొక్క జస్టిఫికేషన్ అనే మాట యొక్క అర్థం ఏమిటంటే విశ్వాసము ద్వారా మాత్రమే ఒక వ్యక్తి నీతిమంతునిగా తీర్చబడుట దాన్ని ఏమంటామంటే ఏసు క్రీస్తు ప్రభు యొక్క నీతిని బట్టి మాత్రమే ఆ వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడతాడు దానిని మనము జస్టిఫికేషన్ అంటాము ఎందుకని ఏసుక్రీస్తు ప్రభు యొక్క నీతి ద్వారా మాత్రమే ఒక వ్యక్తి నీతిమంతుడు అవుతాడు ఒక ఆమె నీతిమంతురాలుగా తీర్చబడుతుంది అని అంటే ఆయన మాత్రమే మన పాపముల కొరకు తన ప్రాణం పెట్టినవాడు మన అందరినీ కూడా దేవుడి దగ్గరికి తీసుకొని రావటానికి మనము అనీతిమంతులుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఇంకను పాపులుగానే ఉండగానే నీతిమంతుడు పరిశుద్ధుడు పాపము లేని వాడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు ఆయన శరీరంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతుకుట ద్వారా మన ఆయన చనిపోవటం ద్వారా మాత్రమే మనము నీతిమంతులుగా చేయబడతా ఉన్నాము ఇదే దాని యొక్క అర్థము యేసుక్రీస్తు ప్రభు యొక్క విశ్వా ఆయన ఎందు విశ్వాసము మాత్రమే ఆయన ఇచ్చినటువంటి నీతి మాత్రమే మనల్ని నీతిమంతులుగా చేస్తుంది ఈరోజు ఎందుకు మనము ఈ యొక్క ఆ యేసుక్రీస్తు ప్రభు మాత్రమే ఒక వ్యక్తి నీతి మందులుగా అన్నటువంటి అంశాన్ని మనం ధ్యానించాలంటే కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం అవేంటంటే స్వతహాగా మనిషి యొక్క స్థితి ఏంటో అర్థం చేసుకోవాలి దేవుని యొక్క ఆ గుణం ఏమిటో మనం అర్థం చేసుకోవాలి నీతిమంతుడుగా తీర్చబడుట ఎందుకు అది అంత ప్రాముఖ్యమైనదంటే మన దేవుడు నీతిమంతుడు కనుక దేవుడు ఇస్రాయల్ ప్రజలకి ధర్మశాస్త్రం ఇచ్చినటువంటి సందర్భంలో ఒక మాట జ్ఞాపకం చేశారు వాళ్లకు మనుషులలో వివాదం కలిగినప్పుడు వాళ్ళు న్యాయ సభకి వచ్చినప్పుడు ఎవరైతే న్యాయాధిపతులు వారిని విమర్శిస్తారో ఆ సమయంలో వాళ్ళు ఎలా వ్యవహరించాలి అంటే నీతిమంతుడేమో నీతిమంతుడనే తీర్పు తీర్చాలి దోషినేమో అనే తీర్పు చెప్పాలి దానిని మార్చడానికి వీల్లేదు అని ప్రభు చెప్పారు వాళ్ళకి ఇంకా అనేక మాటలు చెప్తూ దేవుడు తన యొక్క స్వభావాన్ని ఏమన్నారంటే ఆయన ఎంత మాత్రము కూడా ఒక దుష్టుని ఒక దోషిని నేను నిర్దోషిగా ఎంచను అన్నాడు ఎందుకంటే ఆయన నీతిమంతుడైన దేవుడు కనుక మనుషులకే ఆయన ఇటువంటి ఆ నియమమును పెట్టినప్పుడు మనుషులే నీతిని న్యాయాన్ని అనుసరించి తీర్పు చెప్పవలసిన తీర్పు చెప్పాలి అని అన్నప్పుడు న్యాయమంతులైనటువంటి దేవుడు ఆయన మరి ఎంత గొప్పగా తీర్పు తీరుస్తాడు ఆయన తీర్పు తీరిస్తే ఎవరు నిలబడగలరు మనం అందరం కూడా గ్రహించవలసినటువంటి గొప్ప సత్యం ఏమిటంటే స్వతహాగా మనము పాపులమై ఉండగా భక్తిహీనత మనం కలిగి ఉండగా దేవుణ్ణి మనము విడిచిపెట్టినటువంటి స్థితిలో ఉండగా దేవుని యొక్క కోపము దేవుని యొక్క ఉగ్రత దుర్నీతి మీద దుర్నీతి పరుల మీద అనీతి మీద ఆయన యొక్క కోపము నిలిచి ఉందట దేవుడు అనీతి మంతుల పట్ల దుష్టుల పట్ల ఆయన కోపాన్ని కలిగి ఉన్నాడు ఆయన ఉగ్రత కలిగి ఉన్నాడు ఎందుకంటే ఆయన పాపమును సహించలేని దేవుడు కనుక మన దోషములు అంత విస్తారంగా ఉన్నాయి కనుక కాబట్టి భక్తుడు ఈ విధంగా అంట ఉన్నాడు ఒకవేళ కనుక దేవుడే కనుక మన దోషములను కనిపెట్టి చూస్తే ఎవరు నిలవ ఎవరు నిలవగలరు ఆయన ముందర మన దోషాలు ఆయన కనిపెట్టి చూస్తే ఎవరం కూడా నిలవజాలము నిలవబడలేము కాబట్టి ఒక నరుడు ఆ తెలుపుడైనటువంటి నరుడు జీవము కలిగినటువంటి పరిశుద్ధులైనటువంటి దేవుని దృష్టికి ఎలా నిర్దోషి అవుతాడు ఏ క్రియలు చేసినప్పటికీ కూడా ఎంత వెల చెల్లించినప్పటికీ కూడా దేవుని యొక్క నీతికి సమానమైనటువంటి నీతిని మనిషి ఎప్పటికీ కూడా తన క్రియల ద్వారా తన స్వశక్తి ద్వారా సంపాదించుకోలేడు ఈరోజు నా లోకంలో అనేకులు ఆ స్వనీతితో దేవుని యొక్క ఆ నీతిని సంపాదించుకుంటా ఉన్నా అనుకుంటున్నారు కానీ అది దేవుని యొక్క నీతికి చాలినటువంటి నీతి కాదు నువ్వు ఎన్ని పనులు చేసినా ఎన్ని ఆ విధాలుగా నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవాలని చూసినా సరే దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది నువ్వు గనక దేవునితో కనుక ఆ యొక్క చర్చలో నువ్వు కూర్చుంటే కనుక నువ్వు ఆయనతో నువ్వు వ్యాజ్యమా గోరే కనుక దేవ నేను ఈ పనులు చేస్తా ఉన్నాను నేను ఈ విషయంలో మంచి వాడని ఇదిగో నా నీతి ఇదిగో నా క్రియలు అని నువ్వు చూస్తే కనుక దేవుడు నీతో దేవుడు నీతో వ్యాజ్యం అన్నప్పుడు నీవు ఒక్క దానికి కూడా ఆయనకు నువ్వు జవాబు చెప్పలేవు ఆయన అంటాడు నా వ్యాజ్యము న్యాయమైనను నా మాటలో నా మీద నేరము మోపును నేను యథార్థవంతుడనైన దోషి అని ఆయనను నిరూపించునని నీతి మంతుడిగా ఎంచబడినటువంటి యోబే తన యొక్క భక్తుడైనటువంటి యోబు తన యొక్క సాక్షిని పంచుకుంటా ఉన్నాడు ఆయన నన్ను దోషిగా చూపించగలడు కాబట్టి ఆయన అంటున్నాడు శుద్ధుడగుటకు నరుడు ఏ పాటివాడు నిర్దోషి అగుటకు స్త్రీకి పుట్టినటువంటి వాడు ఏ పాటివాడు కాబట్టి మనిషి యొక్క ఆ యోగ్యత ప్రయాస నీతి క్రియలు ఏవి కూడా మనకి దేవుని యొక్క ఎదుట నిలబడేటువంటి ఆ నీతిని యోగ్యతని మనకి ఇవ్వలేవు కనుకనే మనము దేవుని ద్వారా మాత్రమే మనము నీతి మంతులుగా తీర్చబడాలి అందుకు ఆయన చేసినటువంటి ఏకైక ఏర్పాటు యేసు ప్రభు యొక్క నీతి ద్వారా ఆయన విశ్వాసము ద్వారా నేడు మనము కూడా నీతి మంత్రులుగా తీర్చిబెడతాము అందుకే ఈ యొక్క జస్టిఫికేషన్ అనేది ఇస్ అ హార్ట్ ఆఫ్ ది గాస్పల్ సుమార్ అందరికి కూడా ఇది కేంద్రము ఇది గుండె వంటిది ఎందుకంటే దేవుడు తన యొక్క సంపూర్ణమైన న్యాయాన్ని నీతిని జరిగించి న్యాయముగా పాపి అయిన ఒక మానవుడిని నీతిమంతుడిగా చేసి ఆయన నీతిమంతుడిగా ఆయన డిక్లేర్ చేస్తా ఉన్నాడు కనుక రక్షించబడినటువంటి ప్రతి విశ్వాసీ కూడా ఈ యొక్క సత్యాన్ని సరైనటువంటి అండర్స్టాండింగ్తో కలిగి ఉన్నప్పుడు మనము ఎంతో మేలు పొందుతాము మూడవది మనం చూసుకుందాం దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్పు తీర్చడంలో ఏమేం కార్యాలు జరిగాయో అందులో ఏమేమి ఉన్నాయో మనం చూద్దాం ఒక్క ఒక్క మినిట్ సారీ మనల్ని నీతి మంత్రులుగా తీర్చుడలో దేవుడు జరిగించినటువంటి మూడు ప్రాముఖ్యమైనటువంటి కార్యాలు మనం చూద్దాం అవేంటంటే మొట్టమొదటిది ఫర్గీవ్నెస్ క్షమాపణ రెండవది గ్రేట్ ఎక్స్చేంజ్ మూడవది ఇంప్యూటేషన్ ఫర్గివ్నెస్ అనగా పాప అంటే మనం చూసుకుందాము తరువాత గ్రేట్ ఎక్స్చేంజ్ అనగా యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క మరణము ద్వారా ఏ విధంగా ఆయన మన పాపి స్థానాన్ని తీసుకున్నాడు ఆయన నీతిని మనకి ఎలా ఆపాదించాడో మనం చూస్తాము మూడవదిగా ఆయన చేసినటువంటి ఆ యొక్క గొప్ప కార్యమును మనము ఆరోపించుకోవడాన్ని మనం చూస్తాము మొట్టమొదటిగా ఫర్గివ్నెస్ అంటే మనం చూద్దాం తన యొక్క అర్థము పాపదోషాన్ని పరిహరించటము ఒకరు నీ అపరాధములకు పాపములకు చెల్లించవలసిన న్యాయమైన పెనాల్టీని నీ కొరకు చెల్లించటము నిన్ను నీతిమంతునిగా చేసే ఆ ప్రక్రియలో నీవు చేసిన చేయుచున్న నీ భవిష్యత్తుకు సంబంధించి సమస్తమైనటువంటి వెల చివరి పైసాతో సహా చెల్లించి న్యాయమైన తీర్పు శిక్ష అమలు చేసి నీ పాపములను పరిహరించుట అని దాని యొక్క అర్థం రెండవది దాని యొక్క శిక్షావిధిని రద్దు చేయటము అందుకే రోమా పత్రికలో ఎనిమిదవ అధ్యాయము మొదటి రెండు వచనాల్లో ఈ విధంగా తెలియచేబడుతా ఉంది కాబట్టి ఇప్పుడు ఏసు క్రీస్తు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు క్రీస్తు యేసు నందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయ జాలకపోయేను దానిని దేవుడు చేశాను శరీరమును అనుసరించి అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకుని మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపములకు శిక్ష విధించను ఇది దేవుడు జరిగించినటువంటి గొప్ప కార్యము ఈ విధంగా క్షమించటము పాపాలు పరిహరించటము అనేది ఎలా ఉంటుంది అంటే అవి ఇక మరల జ్ఞాపకము నాకు రావు మీకు ఒక ఉదాహరణ చెప్తాను రీసెంట్గా ఒక ఈ ఎండాకాలం సమయంలో ఆ యొక్క ఎండలకు చెట్లన్నీ కూడా బాగా డ్రైగా వాడిపోయాయి మొత్తము ఎండిపోయి రాలి అవి పౌడర్ అయిపోయినటువంటి స్థితిలో ఉండగా మరల ఆ యొక్క టూ త్రీ మంత్స్ తర్వాత వర్షాలు పడగానే ఎవరు వాటికి వాటర్ పెట్టలేదు నేచురల్ గా వచ్చిన వర్షానికి మరలా అవి ఆ యొక్క పచ్చదనాన్ని సంతరించుకున్నాయి మరలా ఎండలు వస్తే ఎండిపోతాయి వాటర్ పోస్తే మళ్ళీ పచ్చబడతాయి అంటే అది ఆన్ ఆఫ్ మోడ్ లో ఉండేటువంటి ప్రక్రియ మన జీవితంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి యొక్క పాప క్షమాపణ మనల్ని నీతిమంతులుగా తీర్చడం అనేది ఆన్ ఆఫ్ మోడ్ లో జరిగేది కాదు కాసేపు క్షమించి మరలా గుర్తు తెచ్చుకొని మరలా విమర్శించటమో కానే కాదు అందుకని ప్రవక్త అయినటువంటి మీక ఈ విధంగా తెలియచేస్తా ఉన్నాడు తన స్వాస్థ్యంలో శేషించిన వారి యొక్క దోషములను పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడు నీతో సముడైన దేవుడు ఉన్నాడా ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు కనుక నిరంతరము కోపముంచడు ఆయన మరలా మన ఎందు జాలిపడును మన దోషములను అణిచివేయను వారి పాపములన్నిటినీ సముద్రపు అఘాధములలో నీవు పడవేతువు దానికి అర్థం ఏమిటంటే దేవుడు మన ఎంతగా క్షమించాడంటే మన పాపములను మరలా జ్ఞాపకము తెచ్చుకున్నంతగా ఆయన మనం క్షమించాడు వాటిని సముద్రపు అఘాధలో తీసుకువేశాడు కనుక మన యొక్క జస్టిఫికేషన్ అనేది అంత గొప్పది ఫిబ్రవరికి రాసిన పత్రిక ఎనిమిది పన్నెండులో కూడా ఈ విధంగా తెలియచేపడతా ఉంది దేవుడు అంటున్నాడు నేను క్రొత్త నిబంధన ఒకటి చేస్తున్నాను దాని ప్రకారం ఎలా ఉంటుందంటే నేను మీ దోషముల విషయంలో నేను దయ కలిగిన వాడిగా ఉంటాను ఎంత దయ చూపిస్తానంటే మీ పాపములను ఇకను ఎన్నడను జ్ఞాపకము చేసి కొనను అని ప్రభు చెప్పారు అంటే మన యొక్క పాప క్షమాపణ ఎంత గొప్పదో మనకి అర్థమవుతా ఉంది మన పాపము తీసివేయటంలో దేవుడు ఎంత నిశ్చయముగా తన యొక్క కార్యం జరిగించారో మనకి అర్థమవుతా ఉంది మనల్ని నీతి మందులుగా తీర్చుటలో ఉన్నటువంటి రెండు భాగాలు మనం చూద్దాం ఒకటి యేసుక్రీస్తు ప్రభు ఆయన మన యొక్క శాపాన్ని ఆయన తీసుకొని పాపములను మన మీద నుంచి తీసివేయటము రెండవది ఆయన యొక్క నీతిని మనకి ఆరోపించటము ఏమంటామంటే గ్రేట్ ఎక్స్చేంజ్ అంటాము అంటే మన స్థితి ఆయన తీసుకోవటము ఆయన స్థితిని మనకి ఇవ్వటము తెలియక రాసిన రెండో పత్రిక ఐదు ఇరవై ఒకటిలో ఈ విధంగా వ్రాయబడింది ఎందుకనగా మనము ఆయన ఎందు దేవుని నీతి అగునట్లు పాప మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన పుట్టుకలో పరిశుద్ధుడు తన జీవితంలో పరిశుద్ధుడు తన మరణంలో కూడా ఆయన పరిశుద్ధుడిగా తను తాను దేవునికి అప్పగించుకున్నాడు మనము పుట్టుకలో మనము పాపులము మన యొక్క జీవితంలో మన జీవితం అంతా కూడా మనము అదే స్థితిలో ఉన్నటువంటి వాళ్ళము ఉండేవాళ్ళము అటువంటి మనల్ని దేవుని నీతిగా మార్చడం కోసము ఆయన మన స్థానంలోకి వచ్చాడు మనల్ని ఆయన స్థానంలోకి తీసుకువెళ్ళాడు దీన్ని గ్రేట్ ఎక్స్చేంజ్ అంటాము ఏ విధంగా అంటే ఇక మనం చూస్తే ఆయన మన పాపములన్నీ కూడా తాను ఆరోపించుకున్నాడు దేవుడు సశీరియుడుగా ఈ లోకానికి వచ్చాడు మొదటి మూతి పత్రిక మూడు పదహారు ప్రకారముగా ఆయన మన స్థానాన్ని తీసుకున్నాడు మన పాపములన్నీ కూడా ఆయన భరించాడు ఆ విధముగా చేస్తూ ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన నీతిని మనకు ఆరోపించాడు ఇదే గ్రేట్ ఎక్స్చేంజ్ అని అంటాం మనం మూడవది ఆరోపించుకోవటము ఈ ఆరోపించుకోవటం అనేది చాలా ప్రాముఖ్యమైనది క్రీస్తు ప్రభు యొక్క నీతిమత్వము నిర్దోషత్వము పాపివైన నీకు ఆరోపించటకు ముందు మొదట పాపము మరణము లోకంలోకి ఎలా వచ్చాయి అవి మొదటగా నీకు ఎలా ఆరోపించబడ్డాయో నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే నీకు ఇంకా బాగా అర్థమవుతుంది మన అందరము కూడా ఆదము పోలికగా పుట్టాం పుట్టుక నుండే మనలో పాప స్వభావం ఉంది దావి భక్తుడు అంటాడు ఒకటవ కీర్తన ఐదవ వచనంలో నేను పాపంలోనే పుట్టాను పాపము అందే నా తల్లి నన్ను తన గర్భంలో ధరించింది అని తన యొక్క స్థితిని చెప్పుకుంటాడు రోమపత్రిక ఐదు పన్నెండులు కూడా మనకు ఈ విధంగా వ్రాయబడతా ఉంది ఒక మనుషుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగ ప్రవేశించినో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను ఒక మనుషుని ద్వారా పాపము పాపము ద్వారా మనము లోకంలోకి వచ్చినప్పుడు ఆ ఆదాము యొక్క మన పితరుడైనటువంటి తండ్రి అయిన ఆదాము యొక్క స్వభావాన్ని మనం ధరించుకోవటం ద్వారా అది మనకి కూడా ఆరోపించబడింది ఆ స్వభావం మనలో ఇంప్యూట్ చేయబడింది కనుక ఆ దోషము మనకు కూడా అది ఇంప్యూట్ చేయబడింది అటువంటి స్థితిలో ఉన్నప్పుడు అదే రోమా పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనాల్లో చక్కగా దేవుడు మన కోసం తెలియచేస్తా ఉన్నాడు ఆ యొక్క మాటలు నేను మీకు వినిపిస్తాను కాబట్టి తీర్పు ఒక్క అపరాధ మూలమున వచ్చిన దై మనుషులందరికీ శిక్షావిధి కలుగుటకు ఏలాగు కారణమైనో అలాగే ఒక్క పుణ్య కార్యము వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడటకు కారణమాయను ఏ విధంగా అయితే ఒక అపరాధము వలన మనము పాపము మనములోనికి మనము వచ్చామో అదే విధముగా యేసో క్రీస్తు ప్రభు చేసినటువంటి ఒక పుణ్య కార్యము కార్యము వలన ఆ కృపాదానము వలన మన అందరము కూడా నీతిని సంపాదించుకోడానికి కారణమైంది అని దానికి అర్థం ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన ఒకని విధేయత వలన అనేకులు నీతి మంతులుగా చేయబడుదురు దీనినే మనము ఇంప్యూటేషన్ అంటాము యేసు క్రీస్తు ప్రభా చేసినటువంటి ఆ పుణ్య కార్యము ద్వారా వచ్చినటువంటి ఆ ఫలితాన్ని మనము ఆపాదించుకుంటా ఉన్నాం మనకి అర్థమవటం కోసము మీకు చిన్న ఉదాహరణ చెప్తాను ఈ ఆరోపించటము ఆరోపించుకోవటం అనేది ఎలా ఉంటుందో లాస్ట్ ఒలింపిక్స్ లో మన యొక్క స్టేట్ నుంచి బ్యాడ్మింటన్ లో ఆడినటువంటి పివి సింధు ఆమె ఒలింపిక్స్ లో సెకండ్ ప్రైజ్ గెలుచుకున్నప్పుడు అక్కడ ఆమె ఆడుతూ ఉంటే గెలిచినప్పుడు సెకండ్ ప్రైజ్ వచ్చినప్పుడు ఇక్కడ హైదరాబాద్ లో అందరూ కూడా ఆ యొక్క క్రాకర్స్ కాల్చారు ఓ పెద్ద పెద్దగా అరుపులు ఏళ్ళలు వేశారు లాస్ట్ వరల్డ్ కప్ లో ఇండియా ఆ యొక్క క్రికెట్ వరల్డ్ కప్ గెలిచినప్పుడు దేశ వ్యాప్తంగా అందరూ కూడా ఆ యొక్క క్రాకర్స్ కాలుస్తూ ఈలలు వేస్తూ అల్లరి చేస్తూ సందడి చేస్తూ చప్పట్లు కొట్టుకుంటూ దాన్ని ఆ సంబరంగా చేసుకున్నారు ఆడింది వేరే వాళ్ళు గెలిచింది వేరే వాళ్ళు కానీ సంబరం చేసుకుంటా ఉంది ఆ ఆనందంలో పాలు పంచుకుంటా ఉంది ఇక్కడ వాళ్ళు ఏంటి ఆ సంబంధం అంటే వాళ్ళు అక్కడ రిప్రజెంట్ చేస్తూ ఉంది జాతీయతని ఒక ఇండియాని రిప్రజెంట్ చేస్తూ ఆడారు కనుక అక్కడ ఆడి గెలిస్తే ఇక్కడ ఇండియా అంతా గెలిచినట్లు కనుక ఆ విధంగా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నారు కాబట్టి ఏ విధంగా అయితే ఆ సంతోషాన్ని వాళ్ళు ఆపాదించుకున్నారో ఈ రోజున అదే ఆపాదించుకోవడం ద్వారా యేసు క్రీస్తు ప్రభు మన అందరినీ రిప్రజెంట్ చేస్తూ ఈ లోకంలో పరిశుద్ధుడిగా వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి పాపం లేని వాడిగా లోక పాపములు పోవు దేవుని గొడవపిల్లగా మన అందరి పక్షముగా జాతి కులం మతం వర్ణం భాష దేశం నాగరికత అనాగరికత వీటిలో దేనికే సంబంధం లేకుండా అందరి పాపములో మ్రాను పైన తాను మ్రోసాడు అందరి పక్షముగా విమోచన క్రయధనముగా తన రక్తము కాచి ప్రాణము అర్పించాడు ఆ గొప్ప బలియాగమును విమోచన కార్యమును విశ్వాసముతో నమ్ముట చేత దానిని నీకు వ్యక్తిగతముగా ఆపాదించుకోవటం ద్వారా నీతిమంతునిగా తీర్చబడి ఆయన ఎదుట నిలవబడేటువంటి యోగ్యత అర్హత భాగ్యము పొందుకున్నావు అందుకే దీనిలో ఏముందంటే ఈ కార్యంలో మన పాపముల నుంచి మనకి ఉపశమనము అలాగే ఆయన యొక్క నీతిని ఆరోపించుకోవటం ద్వారా నీతిమత్వము ఈ రెండు కూడా మనకి దొరుకుతా ఉన్నాయి మార్టిన్ లోతర్ భక్తుడు ఈ విధంగా అన్నాడు యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన మన పాపములన్నీ కూడా తీసుకొని కలవర్ సిల్వర్ మన స్థానాన్ని ఆయన తీసుకున్నాడు తరువాత ఆయన్నే విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన నీతి వస్త్రాన్ని మనకు ధరింపచేస్తున్నాడని ప్రాముఖ్యమైనది ఆయన తన యొక్క పరిశుద్ధమైన జీవితాన్ని నీతిని మొత్తాన్ని కూడా మన అకౌంట్లో వేసి దానిని నిన్ను క్లెయిమ్ చేసుకో అని నీకు ఇచ్చేశాడట కనుక ఏసు క్రీస్తు ప్రభా యొక్క జీవితము ఆ నీతి రోజు నుంచి నీ అకౌంట్లోకి లోకి వచ్చేసింది అది నీదే అని నువ్వు చెప్పుకోవచ్చు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచటం ద్వారా లోకము దీన్ని ఎలా చూస్తా ఉందో ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం రక్షణలోకి రాకముందు మన స్థితి కూడా ఈ విధంగానే ఉండేది మనము మన యొక్క మంచి క్రియల ద్వారా మంచి పనుల ద్వారా మనము మంచి వాళ్ళము అనిపించుకోవాలి అని ప్రయత్నం చేసేవాళ్ళము నీతి మంతులము అని అనిపించుకునే ప్రయత్నం మనం చేసేవాళ్ళము దాని యొక్క అర్థం ఏమిటంటే ఆ క్రియల ద్వారా దేవుని అందు నమ్మకము కంటే కూడా విశ్వాసంతో సంబంధం లేకుండా నీ చిత్తము పట్ల నీ క్రియల పట్ల నీవు ఆధారపడి నీవు నిన్ను నీతిమంతుడిగా చేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నావు కానీ సత్యం ఏమిటంటే అది దేవుని ఎదుట చెల్లదు కొర్నేలి భక్తుడు చాలా నీతిపరుడు చాలా ప్రార్థనా పరుడు అందరితో మంచి సాక్ష్యం కలిగి ఉన్నవాడు కానీ తను దేవుని ఎదుట నిలబడేంత నీతి కలిగిన వాడు కాదు దేవుని ఎదుట నిలబడేటువంటి అర్హత యోగ్యత కలిగినటువంటి వాడు కాదు ఆ యొక్క కొర్నేలి కాబట్టి దేవుడే పరిశుద్ధాత్మ దేవుడు పేతుని ప్రేరేపించి కొన్నరే దగ్గరికి పంపించి అక్కడ వాళ్ళకి సుమాత చెప్పినప్పుడు ఆ కుటుంబం అంతా కూడా ఆ సమయంలో వాక్యము విని దేవుని విశ్వాసం ఉంచి రక్షించబడి వాళ్ళు బ్షం పొందుకొని దేవుని చేత వాళ్ళు నీతిమంతులుగా ఎంచబడ్డారు కాబట్టి వాక్యం మనం చెప్తుంది ఏమిటంటే మన అందరం కూడా విఆర్ ఆల్ బోన్స్ లెవ్స్ టు సిన్ అండ్ డెత్ రోమపత్రిక ఏడు పద్నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు కూడా పౌరుల భక్తుడు తన యొక్క కన్సన్ చెప్పుకుంటూ ఉన్నాడు నాకు ధర్మశాస్త్రం తెలుసు ఏది మంచి ఏది చెడు ఏది చేయాలి ఏది చేయకూడదు తెలుసు కానీ చేయాలనుకున్న మంచి చేయలేకపోతా ఉన్నాను చేయకూడదు అనుకున్న చెడే చేస్తూ ఉన్నాను నేను ఈ పాపమునకు లోబడిపోయిన వాడను పాపమునకు అమ్ముడిపోయిన వాడను అయ్యో నేనెంత దౌర్భాగ్యుడని అని ఎలుగెత్తి కేక వేయటం మనం చూస్తాం కాబట్టి మనము యేసు క్రీస్తు ప్రభువు నందు మనము విశ్వాసము ద్వారా నీతి చేయబడుతూ చేపడుతూ ఉన్నాం నాలుగవది నీతి మంత్రునిగా తీర్చబల్సినటువంటి ప్రక్రియలో నీవు పోషించినటువంటి నీ పాత్ర ఏమిటి దీన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఈ సమయంలో మీకు ఒక మాట మీకు గుర్తు చేస్తాను అటోన్మెంట్ అనే మాట మనం అర్థం చేసుకుందాం ప్రాయశ్చిత్తము ఇది మనం అర్థం చేసుకుంటే మన రక్షణ కార్యములో దేవుడు మనల్ని నీతిమంతులుగా ఎంచడంలో మన పాత్ర ఏమిటో మనకి అర్థమవుతుంది ప్రాయశ్చిత్తము దేనికి చేయవలసి వచ్చింది ప్రాయశ్చిత్తము చేయటం అంటే అర్థం ఏమిటి ఒక ఐదు వివరణలు నేను మీకు చూపెడుతూ ఉన్నాను ప్రాయశ్చిత్తం చేయటం అంటే ఒక సవరణ చేయటము సరిచేయటము ఒక నేరాన్ని తుడిచివేయటము లేక జరిగినటువంటి ఒక తప్పు విషయంలో ఇరు పక్షాలని సంతృప్తి పరచము లేకపోతే ప్రైమరీగా ఎవరి వైపు అయితే సంతృప్తి పరచాలో వాళ్ళ వైపు సంతృప్తి పరచటము నాలుగవది ప్రాయశ్చిత్తం చేయటం అంటే సంధి చేసుకోవటము సఖ్యపడటము పాడైపోయినటువంటి సంబంధాన్ని పునరుద్ధరించుకోవటము ఇది ఎటువంటిదంటే సాఫ్ట్వేర్ భాషలో కంప్యూటర్లో మనం ఏదైనా మిస్టేక్ చేస్తే దాన్ని మనము అండూ చేస్తాం అంటే ప్రీవియస్ స్టేట్కి వెళ్తాం కానీ మన జీవితంలో ఉన్నటువంటి పాపం ఎటువంటిదంటే దాన్ని అండూ చేయలేము ప్రీవియస్ స్టేట్కి మనం వెళ్ళలేము అటువంటి అండు చేయలేనటువంటి తప్పు విషయంలో ప్రాయశ్చిత్తము చేయటమే అటోన్మెంట్ అంటే ఇటువంటి ప్రాయశ్చిత్తపు కార్యక్రమంలో మన యొక్క పాత్ర ఏమిటో ఒకసారి అర్థం చేసుకున్నాము మీకు నేను నాలుగు విధాలుగా దీన్ని మీకు తెలియచేస్తాను జాగ్రత్తగా వినండి మొట్టమొదటిగా మనము ఇస్రాయలిలు ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో ప్రత్యక్ష గుడారపు ఆవరణలో జరిగేటువంటి ఆ యొక్క పాప క్షమాపణ ఏ విధంగా ఉంటుందో ఆలోచించుకుంటే అక్కడ ఎవరు ఉంటారు ఈ యొక్క ప్రత్యక్ష గుడారంలో యాజకుడు ఉంటాడు పాపి వస్తాడు లోపలికి తమతో పాటు ఒక గొడపి పిల్లని తీసుకొని వస్తాడు తీసుకొని వచ్చి ఏం చేస్తాడు అక్కడ చేయటానికి చేయించబడటానికి పాపికి ఏ పాత్ర కూడా అక్కడ లేదు కార్యక్రమం అంతా కూడా చేసేది యాజకుడు కార్యక్రమం అంతా కూడా జరిగించబడేది తాను తీసుకొచ్చినటువంటి ఆ యొక్క పిల్ల తన పాపములన్నీ కూడా గొర్రెపిల్లకు ఆపాదించి ఆ యాజకుడు పాపి స్థానంలో ఆ పిల్లని అర్పించి అప్పటి వరకు తాను చేసినటువంటి పాపములకు తనకు విమోచన కలిగిస్తాడు అంతవరకే అది నిలుస్తుంది ఈ కార్యక్రమంలో పాపి ఏమైనా పాత్ర పోషించాడా ఒకవేళ నువ్వే గనుక ఆ స్థానంలో ఉంటే నీ పాత్ర ఏమిటి జీరో రీకన్సిలియేషన్ సయోధ్య కుదర్చడంలో ఈ మాట మనకి ఎక్కడ వర్తిస్తుంది అని అంటే సాధారణంగా మనము ఇదిని ఇద్దరు రాజులు ఒక యుద్ధం చేసి ఓడిపో అందులో ఒకళ్ళు గెలుస్తారు ఒకళ్ళు ఓడిపోతారు ఓడిపోతున్నానని తెలుసుకున్నటువంటి రాజు తాను జీవించాలి అని అంటే ఏం చేయాలి విజయం సాధిస్తున్నటువంటి రాజుతో సయోధ్య కుదుర్చుకోవాలి ఒక ఒక సంధి చేసుకోవాలి అటువంటి స్థితిలో యాక్చువల్గా ఎవరు సంధి కొరకు ప్రయత్నించాలి ఓడిపోయే ఆయనే సంధి కొరకు ప్రయత్నించాలి సైధి చేసుకోవాలి అది జరగాలి అంటే ఎవరు కావాలంటే ఇద్దరికి ఒక మధ్యవర్తి కావాలి అటు ఆ రాజుని అర్థం చేసుకొని తనని ఒప్పించగలిగేటువంటి వ్యక్తి అయి ఉండాలి తినని అర్థం చేసుకొని తన బలహీనతని అర్థం చేసుకొని అవతలి వ్యక్తి యొక్క గొప్పతనాన్ని తెలియజేటువంటి మధ్యవర్తి అయి ఉండాలి కాబట్టి ఈ ప్రాసెస్లో మనం ఆలోచించుకుంటే దేవునితో మనము సయోధ్యపడే విషయంలో సంధి చేసుకునే విషయంలో ఆ కన్సర్న్ కూడా మనకు రాలేదు మనకు లేదు అందుకే దేవుడే మధ్యవర్తిగా ఏసుక్రీస్తు ప్రభుగా మధ్యవర్తిగా మన మధ్యలోకి వచ్చి తండ్రి అయిన దేవునికి పాపివైన నీకు ఆయన ఆ మధ్యస్థానాన్ని తీసుకొని ఒక చెయ్యి నీ వైపు ఒక చెయ్యి దేవుని వైపు ఇచ్చి ఆ ఇద్దరిని కూడా ఆయన తన బలియాగము ద్వారా సమాధాన పరిచి ఆ యొక్క సయోధ్య కలిగించాడు నీ పాత్ర ఏమిటి అందులో నీ రక్షణలో నీ పాత్ర ఏమీ లేదు మూడు మనం చూసుకున్నాము విమోచన కార్యము విమోచన కార్యంలో కూడా దేవుడు సమస్తము కూడా ఆ ప్రక్రియ అంతా కూడా ఆయనే జరిగించాడు అందులో మనకి ఎటువంటి పాత్ర కూడా ఇవ్వలేదు దీన్ని మీకు అర్థమవడం కోసం ఇంకొంచెం ఒక ఉదాహరణ మీకు చూపెడతాను ఇదేమిటంటే విమర్శ జరుగు సమయంలో మన మీద నేరము మోపటానికి విచారణ చేయటానికి శిక్షించడానికి ఈ మూడు చేయడానికి ఎవరికి అర్హత ఉంది అని చూసినప్పుడు ఒక మాట మీ జ్ఞాపకం చేస్తాను రోమా పత్రిక ఎనిమిదవ అధ్యాయం ముప్పై మూడులో ఈ విధంగా ఉంటుంది దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరమొప్పు వాడెవడు నీతిమంతులుగా తీర్పు తీర్చు దేవుడే ఇక్కడ మనం ఈ మాట అర్థం చేసుకున్నాం ఈ దృశ్యం ఎలా ఉంటుంది అంటే ఈ యొక్క విచారణ అనేది తండ్రి అయిన దేవుడు క్రీస్తు ప్రభు వారికి అప్పగించినట్లుగా మనం చూస్తాం మన విచారణలో వాదించడానికి తీర్పు చెప్పడానికి ఏసుక్రీస్తు ప్రభు వారికే ఆయన అవకాశం ఇచ్చాడు ప్రతివాది అయినటువంటి సాతాను మన పట్ల మన యొక్క పాప్ పా గతంలోవి ప్రస్తుతము భవిష్యత్తు సమస్తమైనటువంటి పాపాన్ని తీసుకొని వచ్చి మన ముందు పెట్టినప్పుడు మన మీద దోషారోపణ చేస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు పక్షముగా వాదించడానికి ఆయన సంపూర్ణమైన అర్హత కలిగిన వాడుగా సమస్తమైన పాపములకు చాలినటువంటి ఆ వెల ఆయన చెల్లించిన వాడుగా తన రక్తమును తన నీతిని విచారణలో చూపించినప్పుడు ప్రతి దోషము అవిధేయత అతిక్రమం అన్నీ కూడా కొట్టివేయబడి మనము నిందా రైతులుగా తీర్చబడుతూ ఉన్నాం ఇదే సంగతులు మనకు ఈ యొక్క రోమ పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఎఫ్ఏసీ రాసిన పత్రిక రెండవ మొదటి పత్రిక రెండవ అధ్యాయము తెలియచేస్తూ ఉన్నాయి మన రక్షణ కార్యంలో దేవుని చేత నీతిమంతునిగా మనము ఎంచబడుటలో మన యొక్క పాత్ర ఏమీ లేదు ఆయనే మనల్ని నీతిమంతులుగా డిక్లేర్ చేసేస్తా ఉన్నాడు ఐదవది కండిషన్ ఆఫ్ జస్టిఫికేషన్ ఈ మాట మనము అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేద్దాం రక్షించబడుచున్నటువంటి ప్రక్రియలో మనం పోషించినటువంటి పాత్ర ఏమీ లేదు కానీ ఒకే ఒక్కటి మనం చేయగలగడానికి అవకాశం ఉన్నది అది విశ్వాసము విశ్వసించుట హౌ వన్ కెన్ బి జస్టిఫైడ్ ఒకళ్ళు నీతిమంతులుగా ఎలా తీర్చబడగలరు అంటే కేవలము విశ్వాసము ద్వారానే నమ్ముట వలన మాత్రమే ఇదే విషయము గలతీలుగా రాసిన పత్రిక అంతా కూడా ఇదే సత్యమైన నిలబడతా ఉంది ఇదే సత్యాన్ని బోధిస్తా ఉంది నీతిమంతుడు విశ్వాస మూలముగానే జీవించును అని గల్దీలు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదహారవ వచ్చిన మనము ఒకసారి ఇక్కడ చూస్తే ఎంత విశ్వాసము అనేది కేవలము అదొక్కటి మనల్ని నీతిమంతులుగా తీరుస్తుంది ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ శరీరి కూడా నీతిగా తీర్చబడడు అన్నటువంటి సత్యాన్ని దేవుడు మరల తెలియచేస్తా ఉన్నాడు నేను చదువుతా ఉన్నాను మనము రెండో భా చదువుతా ఉన్నాను మనుష్యుడు నందలి విశ్వాసము వలననే కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడిగా మంతుడిగా తీర్చబడని ఎరిగి మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా కాక క్రీస్తు నందలి విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసు క్రీస్తు నందు విశ్వాసముషి ఉన్నాము యేసు క్రీస్తు ప్రభు నందలి విశ్వాసము వలననే నీతి మంత్రులు తీర్చబడుతున్నా తీర్చబడుతున్నాము ధర్మశాస్త్రం యొక్క క్రియల మూలముగా ఏ వ్యక్తి కూడా నీతి మంతుడిగా తీర్చబడడు రోమపత్రిక మూడు ఇరవై ఆరు ప్రకారము యేసు క్రీస్తు క్రీస్తు యేసు రక్తము అందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచాను దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనపరుచే నిమిత్తము తాను నీతి మంతునిగా తీర్చువాడైనటకు ఆయన అలాగు చేసను యేసు ప్రభు యొక్క విమోచన రక్తము ద్వారా విశ్వాసముంచడం వలన మనము నీతి మంత్రులుగా ఎంచబడతా ఉన్నాం ఇదే పత్రికల మరొక వచ్చిన మనం జ్ఞాపకం చేసుకుంటే నాలుగో ఐదు ప్రకారముగా పనిచేయక భక్తిహీనుని నీతి మంతునిగా తీర్చువాని ఎందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది మనము అబ్రహాము జీవితం తీసుకున్నా కూడా మనము ఇదే జ్ఞాపకం చేసుకుంటాం ఫిబ్రవరి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయంలో ఆ యొక్క విశ్వాస వీరుల యొక్క పట్టిక మనం చూసినప్పుడు వాళ్ళు అందరి యొక్క జీవితం మనం చూసినప్పుడు వారు విశ్వాసము ద్వారా వాళ్ళు దేవుని యొక్క కార్యాలు చేశారు దేవుని నమ్మిక ఉంచారు కనుక వాళ్ళందరూ కూడా నీతిమంతులుగా ఎంచబడినట్లుగా మనం చూస్తాం కొంచెం ముందుకు వెళ్ళాం అథారిటీ ఇన్ జస్టిఫికేషన్ మనల్ని నీతి తీర్పు తీర్చుటలో ఉన్నటువంటి ఆ అధికారము ఎవరిది ఎవరు చేస్తే అది చెల్లుతుందో కొన్ని మాట మనం అర్థం చేసుకున్నాం ఇప్పుడే నేను మీకు జ్ఞాపకం చేసినట్లుగా రోమా పత్రిక ఎనిమిది ముప్పై మూడు ముప్పై నాలుగు ఉన్నట్లుగా దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరముడు ఎవడు అంటే నీతి తీర్పు తీర్చు దేవుడే ఎందుకంటే మనల్ని నీతిమంతులుగా తీర్పు తీర్చుటకు చాలిన వాడు దేవుడే ఆ యొక్క జుడిషియల్ ఆర్గ్యుమెంట్ లో ఉన్నటువంటి ఆ సత్యమే ఇక మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం శిక్ష విధించేవాడు ఎవడు చనిపోయినటువంటి క్రీస్తు ఏసే అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును ఆయనే ఆయన దేవుని కృతపార్శ్వమును ఉన్నవాడే మన కొరకు విజ్ఞాపనం కూడా చేయించున్నాడని మనం వాక్యం మనం చూస్తూ ఉన్నాం ఏ విధముగా మనము నీతి మంత్రులుగా ఎంచబడ్డామో ఒక నాలుగు విషయాలు అంటే ఆ ఆ అథారిటీ మనకి ఏ విధంగా ఇవ్వబడిందో ఒక నాలుగు విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం కొంచెం ముందుకు వెళ్దాం మొదటిది యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము రెండవది క్రీస్తు ప్రభు యొక్క మరణము పునరుద్ధానము మూడవది దేవుని కృప నాలుగవది ఆత్మ సాక్ష్యము ఈ నాలుగు ద్వారా మనము అథారిటేటివ్ గా నీతి ప్రకటించడానికి దేవుడు తన గొప్ప కార్యం జరిగించారు అంటే నీతిమంతునిగా మంతునిగా ప్రకటించడానికి దేవుడు చూపించినటువంటి నాలుగు మనకి ఆశీర్వాదాలు ఇవి ప్రభు అయిన రక్తము ఆయన మరణ పునరుద్ధానము దేవుని కృప ఆత్మ యొక్క సాక్ష్యము ఒక్కొక్కటి మనం తీసుకుని మనము ఆలోచన చేసుకుని మనం కొంచెం ముందుకు వెళ్దాం ఒక పాపిని నీతి మంతునిగా తీర్చడం అనేది పరిశుద్ధుడు సర్వశక్తి మంతుడైనటువంటి దేవుడు మాత్రమే చేయగలిగేటువంటి న్యాయపరమైన కార్యము న్యాయపరమైనటువంటి ప్రక్రియ అందులో మొదటిదిగా ఏసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము రోమపత్రిక ఐదు తొమ్మిది ప్రకారం చదువుతా ఉన్నాను మన పాపములకు ప్రాయశ్చితముగా యేసుక్రీస్తు ప్రభు మన పాపమును తాను తీసుకొని ఆ సెలవుపై తన పవిత్ర రక్తమును చెందించడం ద్వారా ఆ ప్రాయశ్చిత్తమును ప్రాయశ్చిత్తమును మనకు నీతిని ఆపాదించి పెట్టాడు రెండవది ఆయన మరణము పునరుద్ధానములోని గొప్ప విజయము ఆయన ఎందు ఉంచినప్పుడు నీవు నిర్దోషిగా ఎంచబడ్డావు అని అనటానికి ఒక గొప్ప రుజువుగా దేవుడు ఉంచి ఉన్నాడు మూడవది నిర్దోషిగా మార్చి నీతిమంతునిగా చేయటంలో దేవుడు మనకు ఉచితముగా అనుగ్రహించిన ఆ అమూల్యమైన కృప మనం పొందుకున్నాం దాన్ని మాటలతో వివరించడానికి మానవ జ్ఞానము మాటలు ఏవీ సరిపోవు ఒకే ఒక మాట అది ఆయన అమూల్యమైన కృప కృప ద్వారా మాత్రమే మనము విమోచించబడి రక్షించబడ్డాము నాలుగవది ఆ గొప్ప సత్యానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆయనే మనకు సాక్ష్యమిస్తా ఉన్నాడు రోమ పత్రిక ఎనిమిది పదహారు నీతిమంతులమని తీర్చబడిన మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మనకు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు ఇది మనము అథారిటేటివ్గా మనము ధైర్యముగా నీతి మంత్రమని చెప్పుకోవడానికి దేవుడు మన కొరకు చేసినటువంటి ఈ నాలుగు క్రియలు విమోచనా క్రైతముగా చెల్లించినటువంటి ఆయన రక్తము మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి ఆయన మరణ పునరుద్ధానము ఉచితముగా మనకి అనుగ్రహించబడినటువంటి దేవుని యొక్క అమూల్యమైనటువంటి కృప నాలుగవది పరిశుద్ధాత్మ దేవుడే ఆయనే మనకు సాక్ష్యమిస్తా ఉన్నాడు ఏడవది మనం చూసుకుందాం ఎవిడెన్స్ ఆఫ్ జస్టిఫికేషన్ నీవు నీతి మంతునిగా ఎంచబడుట లో ఉన్నటువంటి ఆశీర్వాదాలు ఏమిటి అవేంటో మనం కొన్ని చూసుకొని ముందుకు వెళ్దాం ఒక వ్యక్తి నీతి మంత్రులుగా తీర్చబడటం ద్వారా తాను ఎంతో గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు ఎన్నో ఆశీర్వాదాలు దానిలో దాగి ఉంటా ఉన్నాయి రోమా పత్రిక ఐదు ఒకటిలో దేవుడు మన కోసం ఏదైనా తెలియచేశాడు కాబట్టి విశ్వాస మూలమున మనము నీతి మంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము పాపం చేసిన కారణముగా మొట్టమొదట మనం పోగొట్టుకుంది ఏమిటంటే దేవునితో సహవాసము దేవునితో సమాధానము పోగొట్టుకున్నాం దాని స్థానంలో దేవునితో వైరం తెచ్చుకున్నాం మనం కానీ ఈ రోజున మనము పోగొట్టుకున్నటువంటి ఆ యొక్క సమాధానము సహవాసము ఈ రోజున మనము నీతి మంతులుగా ఎంచబడటంలో తిరిగి మరల మనము పొందుకున్నాం దేవునిలో ఉన్నటువంటి ఆ గొప్ప సమాధానాన్ని మనం పొందుకొని మన ప్రభు అయిన యేసో క్రీస్తు ద్వారా దేవుల్లోకి మనము సమృద్ధి అయిన ప్రవేశాన్ని మనం కలిగి ఉన్నాం రెండవది ఆశీర్వాదము దేవుని చేత నీతి మందుగా తీర్చబ ద్వారా మనం ఏం చేయగలుగుతా ఉన్నామంటే హృదయపూర్వకమైన ఆరాధన చేయగలుగుతా ఉన్నాము పీస్ విత్ గాడ్ రెండవది వర్షిప్ ఈ రోజున మనము అంటే రక్షించబడిన ఎవరు ప్రభుని ఆరాధించగలరు సంతోషంగా ఆరాధించగలరు అర్థవంతమైన ఆరాధన చేయగలరు అనంటే దేవుని ద్వారా పాపముల నుంచి క్షమించబడి నీతిమంతునిగా ఎంచబడి సదాకాలము ఆయన ఎదురు నిలిచేటువంటి ఆ యోగ్యతను సంపాదించుకున్నటువంటి ఆ వ్యక్తి తన అనుభవపూర్వకముగా అనుభవాల నుంచి హృదయపూర్వకమైనటువంటి ఆరాధన చేస్తాడు ఒక బలవంతం చేయనక్కర్ల వెనుక నుంచి ఒకళ్ళు పుష్ చేయనక్కర్లేదు సుతహగా తనలో నుంచి ఆ ఆరాధన బయటకు వస్తుంది ఆ దేవుణ్ణి ఆరాధిస్తాం దేవుని స్తుతిస్తాము తరువాత మనము దేవునికి మొరపెట్టుకుంటాము ఒకప్పుడు మనము దేవుని యొక్క సన్నిధిని చేరలేటువంటి స్థితిలో ఉన్నాము కానీ ఈ రోజున ఈ ఒక గొప్ప కర్మ ద్వారా మనము ప్రభుని ప్రభువుకి మొరపెట్టుకుంటూ ప్రభువుకి ప్రార్థన చేసేట్టుకునేటువంటి ఆ యొక్క నిరీక్షణ సమాధానంలోకి మనము ప్రవేశిస్తాం మూడవ ఆశీర్వాదం మనం చూద్దాం దేవుని యొక్క కృపను మనం పొందుకున్నాం ఇదే బ్రహ్మ పత్రిక ఐదు రెండు ప్రకారముగా నేను చదువుతున్నాను ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృప ఎందు ప్రవేశం గలవారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గుర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము ఆయన ద్వారా విశ్వాసము వలన కృప ప్రవేశం కలిగి ఉన్నాం కృపలోకి మనం ప్రవేశించాం అందులో నిలిచి ఉండేటువంటి ఆ కృప పొందుకున్నాం దానితో పాటు దేవుని యొక్క మహిమను గూర్చేటువంటి నిరీక్షణని మనం కలిగి ఉన్నాం ఎవరైతే ఇటువంటి జస్టిఫికేషన్లోకి వచ్చామన్నటువంటి ఆ యొక్క నిశ్చయత అథారిటీని దేవుని యొక్క కార్యాన్ని అర్థం చేసుకోగలిగి ఆయన ఎందుకు సంపూర్ణమైన విశ్వాసం నిలుపుతారో వాళ్ళు దేవుని యొక్క వాగ్దానాలు పూర్తిగా నమ్ముటకు కావలసినటువంటి సంపూర్ణమైన నిరీక్షణని దేవుడే మనకు అనుగ్రహిస్తాడు ఈరోజు మనము ఏం చూస్తా ఉన్నామంటే యేసుక్రీస్తు ప్రభు నందు మనం రక్షించబడ్డాము ఈ లోకంలో పాపముల నుంచి విమర్శించబడ్డాము ఈ కొంత బౌండరీ మనం చూస్తా ఉన్నాం కానీ దేవుని యొక్క వాగ్దానాలు మనం చూస్తే ఎంతో ఇంకా అమూల్యమైనవి మన భవిష్యత్తు ఎంతో చాలా సమృద్ధి అయినటువంటి భవిష్యత్తుని దేవుడు మనకి వాగ్దాన రూపకంగా తెలియచేశాడు అదేంటంటే ఆయన మరలా తిరిగి రాబోతా ఉన్నాడు సంఘముగా మళ్ళీ మనము ఆయన కలుసుకోబోతా ఉన్నాం సంఘముగా మన అందరము కూడా రేపపాటు కాలంలో మనము మార్పు చెందుతాము ఆయన్ని కలుసుకుంటాము ఆ సమయంలో ఆయన మనల్ని విమర్శ చేస్తాడు మనల్ని మెచ్చుకుంటాడు ప్రతి వాళ్ళకి కూడా తగినటువంటి ఆ బహుమతులు ఇస్తాడు ఆ విధంగా చేస్తూ మన అందరినీ కూడా ఆయన సంపూర్ణం చేస్తాడు తరువాత వాగ్దానం చేసిన విధముగా ఆ సంఘంతో కూడా కలిసి ఆయన మరలా భూమి మీదకి వస్తాడు తన యొక్క రాజ్యాన్ని స్థాపిస్తాడు అని మంత్రులకు తీర్పు తీరుస్తాడు నీతి మంత్రులకు బహుమతులు ఇస్తాడు సాతాను ఆ యొక్క అబద్ధ ప్రవక్తకు క్రీస్తు విరోధికి తీర్పు తీరుస్తాడు ఆ తరువాత ఆ యొక్క పరసంబంధమైనటువంటి ఆ ఎరుషలము దిగి దిగి వస్తుంది ఆ నిత్య రాజ్యాన్ని ఆయన స్థాపిస్తాడు ఏవైతే ఆ యొక్క జీవవోక్ష ఫలములు మనకి కనబడనీయకుండా ఎవరు తిననీయకుండా దాన్ని మరుగు చేశాడో అదే జీవవోక్ష ఫలములు మనము తినటానికి మనకి అవకాశం ఇస్తాడు ఆయన ఉండేటువంటి ఆయన సన్నిధిలో ఆయనతో కూడా మనం నివాసం చేస్తాం ఆయన నివాసము మనతో కూడా ఉంటుంది యోహన్ భక్తుడు మొదటి పత్రిక మూడవ మొదటి పత్రిక మూడవ అధ్యాయం రెండవ వచ్చినప్పుడు రాస్తాడు ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనము ఆయనని చూస్తాము అంటే మన యేసు క్రీస్తు ప్రభువాన్ని మనం కళ్ళారా చూస్తాం ఆయన చూసినప్పుడు ఆయన్ని పోలి ఉంటాం ఆ అనుభవం ఎలా ఉంటుందో ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉంటే దాన్ని ఊహించుకుంటా ఉంటే శరీరంలో నుంచి ఆ ఆ భావము అనేది అంతటిని కదిలిస్తా ఉంది ఆయన ఇప్పుడే వస్తే కనుక ఆయన ఎదుర్కోడానికి వెళ్తే కనుక ఆయన ఎలా ఉంటాడో ఆయన చూడాలి అన్నటువంటి ఆశ కలుగుతా ఉంది ఆయన నా గురించి చెప్పేటువంటి మొట్టమొదటి మాట ఎలా ఉంటుందో వినాలనే ఆశ కలుగుతా ఉంది ఇవన్నీ కూడా మనము నీతిమంతులుగా తీర్చబడినప్పుడు ఆయన వాగ్దానాలు నమ్ముటకు చాలినటువంటి నిరీక్షణ సంపూర్ణమైన నిరీక్షణ ఆయన మనకు అందిస్తాడు ఒక చిన్న సంగతి మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతా ఉన్నాను మన నీతి మందులుగా తీర్చుటలో యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారు ఆయన శరీరధారిగా రావటం అనేది అది ఎంత గొప్ప మర్మయుక్తమైనటువంటి కార్యం అంటే దయచేసి ఈ మాట జాగ్రత్తగా వినండి ఫిలిపి రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఆరు నుంచి తొమ్మిది వరకు ఫిబ్రవరికి రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగో వచనంలో చెప్పబడిన విధముగా ఆయన శరీరధారిగా రావటము అనేది మనవలే మన యొక్క శరీరాన్ని ధరించటము అనేది మన యొక్క రక్త మాంసంలో ఆయన కూడా తీసుకోవడం అనేది అది ఒక అద్భుతమైనటువంటి నిర్ణయము లోకంలో ఏడు అద్భుతాలు అని అంటారు అవి కాదు అద్భుతాలు అంటే నిజమైనటువంటి అద్భుతం ఏమిటంటే సర్వశక్తిమంతుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆ సృష్టిలోకి ప్రవేశించడమే అత్యంత గొప్ప అద్భుతం ద ఇన్కార్నేషన్ ఆఫ్ గాడ్ దేవుడు సశరీరుడుగా ఈ లోకంలోకి రావడం అనేది గొప్ప అద్భుతం ఎందుకు ఆ అది అద్భుతం అని అంటున్నానంటే శరీరధారిగా వచ్చినటువంటి యేసు క్రీస్తు ప్రభు వారు మన నిమిత్తం మరణించారు నమ్ముతా ఉన్నాము ఆయన పునరుద్ధరుడై తిరిగి లేచాడు నమ్ముతా ఉన్నాము ఆయన శేలని ఆయన తీసుకున్నాడు దానికి రుజువు ఆయన యొక్క సమాధి తెరచి ఉంది అది ఖాళీగా ఉంది శేలి యేసుక్రీస్తు ప్రభు వారు అపోస్తలు శిష్యులు చూస్తూ ఉండగానే ఆయన మహిమలోకి చేర్చబడ్డాడు తండ్రి అయినటువంటి దేవుని యొక్క సింహాసనందు కుటుపాశ్రమ ఆశీయుడై ఉన్నాడు తిరిగి అదే శరీరంతో ఆయన రాబోతా ఉన్నాడు అదే శరీర ధరైనటువంటి క్రీస్తుతో మనము యుగ యుగాలు ఆయనతో కూడా జీవిస్తాం ఆయన చూస్తూ ఉంటాం ఆయన చూస్తూ బతుకుతూ ఉంటాం దానికి కారణం ఏంటంటే మన కోసము ఆయన ధరించినటువంటి ఆ యొక్క శరీరము అది ఇంకా విడిచిపెట్టలేనిది దేవుడు ఆత్మస్వరిపై ఉన్నాడు ఆత్మస్వరిపైన దేవుడు నీ కోసము ఆయన ధరించిన శరీరము అది ఇంకా వదులుకోవటానికి అవకాశమే లేదు ఎందుకంటే పునరుద్ధానములో క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు ఆ శరీరము మహిమను ధరించుకున్నప్పుడు అది సదాకాలము నిలిచి ఉంటుంది కనుక శరీరధారి ఉన్నటువంటి ఏసుక్రైస్త ప్రభువాన్ని సృష్టికర్త అయినటువంటి ఆ దేవుణ్ణి మనము అదే రూపంగా కళ్ళార చూస్తాం ఎంత గొప్ప భాగ్యమో ఎంత మర్మము దీనిలో దాగి ఉన్నది అదొక గొప్ప ఆశీర్వాదము ఎవరు నమ్ముతారంటే ఎవరైతే యేసు క్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళు నమ్మగలుగుతారు వాళ్ళు దాన్ని సంపూర్ణంగా నమ్మగలుగుతారు ఆనందిస్తారు దాని ఎందు నా మటుకు నాకైతే నా జీవితంలో నేను ఏ విధంగా దేవుడు నన్ను నీతి మంత్రుడిగా తీర్చుటాలో ఆ ప్రక్రియలో ఆయన చేసేటువంటి కార్యాల గురించి విన్నానో దీని వాక్యంలో ఆయన తెలియజేసేటువంటి మాటలు చూస్తూ ఉన్నప్పుడు ఎంతో గొప్ప ఆదరణ లభించి ఎంతో గొప్ప నిరీక్షణ కలిగి నిశ్చయముగా నేను ఆయనతో కూడా ఉంటాను ఆయన చూస్తాను అన్నటువంటి ఆ నిరీక్షణ ఆయన్ని ఆరాధించటానికి పాపములు ఒప్పుకొని ఆయన సన్నిధిలో సరి చేసుకోవటానికి ఆయన యొక్క కృపలో ప్రవేశించటానికి ఆయన సన్నిధిలో మొరపెట్టి ప్రార్థించడానికి సంపూర్ణమైన విశ్వాసము నిరీక్షణ దేవుడు అందిస్తూ ఉన్నాడు ఎనిమిదో చూద్దాం రిజల్ట్స్ ఆఫ్ జస్టిఫికేషన్ నీవు నీతి మంత్రునిగా తీర్చబడ్డావు అని అంటే దానికి ఒక రుజువు అనేది ఏమిటి ఈ రోజున నేను నీతి మంత్రుడిగా నేను చెప్పుకున్నాను అనుకుంటే అది ఏ విధంగా కనపరచబడుతుంది నేను నీతి మంత్రునిగా ఎంచబడిన దానికి నిదర్శనం ఏంటి అంటే క్రియలు ఈ రోజున మన యొక్క క్రియలు దానికి నిదర్శనముగా కనిపించాలి క్రియలు అనేవి రెండు రకాలు నీతి క్రియలు ఉన్నాయి సత్క్రియలు ఉన్నాయి ఈ రెండింటిని మనం అర్థం చేసుకోవాలి ఒక నీతి మందునిగా తీర్చబడిన వాడి జీవితంలో ఈ రెండు కూడా కనిపించాలి ఆనాడు పరిచయులు యేసు క్రీస్తు ప్రభు వారిని పాత నిబంధన కాలపు భక్తులని వాళ్ళ అందరినీ కూడా వాళ్ళు ఏ విధంగా వాళ్ళు హింసించారు వేధించారు అంటే లోకానికి తమ్మును తాము నీతి క్రియల ద్వారా గొప్పవాళ్ళుగా కనబరుచుకున్నారు ఏ విధముగా ఉపవాసం చేయటము ఆరాధన చేయటము దేవుని యొక్క సన్నిధిలో వాక్యం చదవటము తర్వాత ఆ దేవుని మందిర సంబంధమైనటువంటి పనుల విషయంలో ప్రార్థన ఉపవాసము సేవ వాక్యము ఇవన్నిటి చేయటం ద్వారా వాళ్ళు తమ్మును తాము నీతి మంత్రులుగా కనబరుచుకున్నారు పరిసైడు కూడా ప్రార్థన చేస్తూ ఉంటాడంటే నేను నా సంపాదనలో పదవ భాగం ఇస్తున్నాను కనుక నేను చాలా గొప్పవాడిని ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాను కదా అనుకున్నాడు అంటే వాళ్ళు ధర్మశాస్త్రానుసారమైనటువంటి క్రియలు చేస్తూ తమ్మును తాము నీతి మంత్రులుగా కనబరుచుకున్నారు కానీ అవి కాదు దేవుడు ఏం చెప్పాడంటే మనం నీతి క్రియలు జరిగించాలి ఖచ్చితంగా జరిగించాలి కానీ అవి మనుషులకు కనబడినట్లుగా కాక మనుషుల కొరకు అయినట్లుగా కాక దేవునికే కనబడినట్లుగా మన నీతి క్రియలు జరిగించుకోవాలి యేసు క్రీస్తు ప్రభారు కొండ ప్రసంగంలో బైబిల్ గ్రంథంలో మత ఆరవ అధ్యాయంలో అవి వ్రాస్తూ అన్నారు జాగ్రత్త మీరు కనుక పైకి భక్తి కలిగిన వారిగా మీరు కనబడినట్లుగా మీ నీతి క్రియలు చేయవద్దు పైకి ప్రార్థనా జీవితము పైకి ఉపవాసము పైకి భక్తి అలా అలా చేయవద్దు మనము రక్షించబడిన వాళ్ళముగా నీతిమంతులుగా ఎంచబడిన వాళ్ళముగా ప్రభుకి మనము ఆరాధన చేసే వాళ్ళముగా ఉండాలి ప్రార్థన చేసేవారుముగా ఉండాలి ఆయన స్థుతించే వారముగా ఉండాలి సమయాన్ని బట్టి ఉపవాసం చేసుకుంటూ తగిన విధముగా ఆ భక్తియుతను కొనసాగించే వారముగా ఉండాలి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఆ వ్యాక్ ఆ వాక్యాన్ని సువార్తను ప్రకటించే వారిగా ఉండాలి ఇవన్నీ కూడా ఇవి నీతి క్రియలు అవి మనుషుల కొరకు కాదు కానీ దేవునికి కనబడినట్లుగా మనం జాగ్రత్త పడుతూ వాటిని జరిగించుకోవాలి రెండవది సత్క్రియలు ఇవి మనుషులకు కనబడినట్లుగా అవి చూస్తూ మనుషులు దేవుని మహిమపరచు మహ మహిమపరచినట్లుగా మనము వాటిని జరిగించాలి అందుకే సువార్త ఐదవ అధ్యాయంలో పదిహేడవ ప్రభాస్ చెప్పారు మనుషుల ఎదుట మీ సత్క్రియలు చూచి పరలోకం అందున్న దేవుని మయపరచబడినట్లుగా మీ వెలుగు వారి యెడల ప్రకాశింపనీయుడి అని ప్రభా చెప్పారు కనుక ఇవి క్రియారూపకంగా మనము కనపరుచుకోవాలి పౌరు భక్తుడు కూడా కీతుకు పత్రిక రాస్తూ ఆ పత్రిక సారాంశంతా కూడా అదే తెలియచేశాడు ఆయన మూడవ అధ్యాయము ఆరు ఏడు వచనాలు మీకు చదువుతాను మనం ఆయన కృప వలన నీతి మంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించను కృప వలన నీతి మంతులుగా తీర్చబడ్డాము నిత్య జీవుని గుర్చిన రక్షణకు మనం వాసులు మగినట్లుగా పరిశుద్ధాత్మ మనకు ఇచ్చాడు ఈ మాట నమ్మి నమ్మ తగినది కనుక దేవుని మీద విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట ఎందు మనస్సు ఉంచినట్లు నీవి సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవాలని కోరుచున్నాను అన్నాడు నీతిమంతులుగా తీర్చబడ్డాము కృప ద్వారా పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన మీద సమృద్ధిగా కొనుమనించబడ్డాము పరిశుద్ధాత్మ కలిగి ఉన్నాము అది నిజము కనుక ఆ మాట నమ్మతగినది కనుక మనము సత్క్రియలో శ్రద్ధగా చేయటందు మనసు ఉంచాలి ఈ రోజున మన యొక్క భారతదేశంలో సువార్థ పరిచర్య బాగా జరిగి ఈరోజు మనము దీని యొక్క వాక్యం వింటా ఉన్నాం బైబిల్ గ్రంథాన్ని మనం కలిగి ఉన్నాం మనము ప్రభుని ఒక స్థలంలో కలుసుకొని ఆరాధించుకోవడానికి కొన్ని కొన్ని స్థలాలు అవి నిర్మించబడ్డాయి ఇవన్నీ మనం చూస్తే కనుక మన పితరులైనటువంటి ఆ యొక్క మిషనరీస్ వాళ్ళు రక్షించబడ్డారు దేవుని చేత నిధిమంతులుగా ఎంచబడ్డారు ఆ తరువాత దాన్ని నమ్మరు కనుక వాళ్ళు సత్క్రియలు చేయడానికి తమను తాము సమర్పించుకొని ఆ మిషనరీ సేవ చేస్తూ మన దేశం వరకు వచ్చారు మన వరకు వచ్చారు మన కొరకు వాళ్ళు వారి యొక్క జీవితాన్ని త్యాగం చేసి వారి యొక్క సత్క్రియల ద్వారా ఒకటి స్వార్థ పరిచయ ద్వారా ఈ రెండు కూడా బ్యాలెన్స్డ్ గా చేస్తూ దేవుని యొక్క సేవ చేశారు ఆ రోజున మన యొక్క దేశంలో ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నాయో ఎన్ని అనాగరికమైన ఆచారాలు ఉన్నాయో చరిత్ర చాలా మనం చూస్తా ఉన్నాము మనం విన్నాము మనం చదువుకుంటున్నాము అందరికి తెలుసు అటువంటి పరిస్థితులలో వాళ్ళు మన దేశంలోకి వచ్చి మన దేశంలో నివసించి వాళ్ళు ఈ సత్క్రియలు చేస్తూ మంచి పనులు చేస్తూ తమ యొక్క విశ్వాసాన్ని దేవునికి కనపరుచుకుంటూ వాళ్ళు సేవ చేశారు కనుకనే రోజున మన దేశంలో సువాత సేవ అద్భుతంగా జరిగి ఈరోజు మనము రక్షణను నడిపించబడ్డాము మన చేతిలో బైబిల్ గ్రంథం ఉంది దీని వెనుక ఎంతో మంది మిషనరీస్ యొక్క ప్రయాస వారి యొక్క సత్క్రియలు మనకి సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే మనము రక్షించబడ్డాము నీతి మందులుగా ఎంచబడ్డాము దీని ద్వారా మనం ఏం చేస్తాం నేను ముగించేస్తాను అంటే ముగింపుకు వచ్చేస్తూ ఉన్నాను ఒకసారి మనం ఇవన్నీ కూడా మనము ఆలోచించుకుంటే గనక ఫైనల్ కంక్లూషన్కి మనం వస్తే గనక ఏం చేస్తామో మనము ఎలా ఉండాలి అని అనుకుంటా ఉన్నామో ఆలోచించుకోవాలి చాలా మంది రక్షించబడిన తర్వాత కూడా వారి యొక్క క్రియల విషయంలో చాలా అంటే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు వారి యొక్క సాక్ష్యాన్ని కాపాడుకోవడంలో అశ్రద్ధ చూపెడతారు అది బుద్ధిపూర్వకంగా జరిగే ప్రమాదం ఉంది కొన్నిసార్లు మన ప్రమేయం లేకుండానే స్వతహాగా జరిగే ప్రమాదం కూడా ఉంటుంది మనము చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను రక్షించబడినటువంటి ఆ యొక్క తొలి దినాలలో టూ థౌజండ్ సిక్స్లో నేను యేసుక్రీస్తు ప్రభువాన్ని నా సొంత రక్షకులను నేను అంగీకరించాను బాప్తిస్ట్ని తీసుకున్నాను ఆ తర్వాత ఒక నెల గడిచిన తరువాత మా యొక్క రూమ్మేట్ నన్ను కలుసుకున్నాడు నేను తను ఫోర్ ఇయర్స్ కలిసి ఒకే రూమ్ లో ఉన్నాము కలిసి చదువుకున్నాం ఆ తర్వాత మరలా ఒక టూ ఇయర్స్ మేము కలుసుకున్నాము బాగా స్నేహం ఉండేవాళ్ళము నేను రక్షించబడిన తర్వాత ఒక వన్ మంత్ తర్వాత అతను మాట్లాడుతుంటే మాటల మధ్యలో సడన్ గా ఉన్నాడంటే నువ్వేమీ మారలేదురా అలాగే ఉన్నావు అన్నాడు మా కాన్వర్జేషన్ అయిపోయింది నేను ఇంటికి వచ్చేసాను ఎందుకు అతను అన్నటువంటి ఆ మాట ఆ రాత్రి నా నిద్రపోనివ్వలేదు నా హృదయాన్ని గుచ్చుతానే ఉంది నువ్వేమీ మారలేదురా అలాగే ఉన్నావు అన్నాడు ఎంతో అది ఆత్మ పరిశీలన చేసుకున్నప్పుడు నాకు అనిపించింది లోకము మనం చూస్తూ ఉంది దేవుడు మనల్ని నీతిమంతులుగా ఎంచుకున్నాడు కనుక మన మాట మన నడక మన క్రియ ఇవి చేసే విషయంలో మనము శ్రద్ధగా లేకుంటే గనక దేవుడి నామానికి అవమానం తీసుకుని వస్తాం అని అనిపించి స్నేహితుడు కనుక అన్నటువంటి ఆ ఆ చొరవతో మాట్లాడినటువంటి ఆ యొక్క సరదాగా మాట్లాడినటువంటి ఆ యొక్క సంభాషణతో తాను నాలో ఉన్నటువంటి మార్పును చూడలేకపోయాడు అప్పుడు నాకు అనిపించింది మాట క్రియ నడక ఈ మూడిట్లో కూడా మనము మనము ప్రభువుని ప్రభు పిల్లలుగా ఆయన పోలిన వారముగా మనం నడుచుకోవాలి అది మన యొక్క నీతి క్రియలలో మన యొక్క సత్క్రియలలో అది మనము లోకానికి కనబరుచుకోవాలని ఆ సత్యము నాకు అర్థమైంది ఈ రోజున రక్షించబడినటువంటి నీవు ఉచితముగా దేవుని చేత నీతిమంతుడిగా నీతిమంతురాలిగా నీతి మంతురాలిగా తీర్చబడినటువంటి నీవు నీ జీవితం ఎలా ఉందో పరీక్ష చేసుకోవాలి మనము ఆ ఎనిమిది విషయాలు మనం చూసాం నీతిమంతునిగా తీర్చబడటం అంటే అర్థం ఏంటో మనం చూసాము ఎందుకు ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చవలసినటువంటి అవసరం ఉన్నదో మనం చూసాము అందులో ఉన్నటువంటి కార్యాలు మనం చూసాము నీతి తీర్చబడటలో మన యొక్క పాత్ర మనం ఏం పోషించామో అది కూడా మనం చూసాము ఒక వ్యక్తి నీతి మంత్రులుగా తీర్చబడటానికి కావలసినటువంటి ఆ యొక్క కండిషన్ విశ్వాసము వలన నమ్ముట వలన మాత్రమే నీతి మంత్రులుగా తీర్చబడతాడని మనం చూశాము తరువాత మనకి ఇవ్వబడినటువంటి ఆ అథారిటీని యేసుక్రీస్తు ప్రభా యొక్క రక్తము మరణ పునరుద్ధానము దేవుని కృప ఆత్మ సాక్ష్యము మనం చూశాము నీతి మంత్రునిగా ఎంచబడినటువంటి వాని యొక్క ఆశీర్వాదాలు మనం చూశాము దేవునితో సమాధానం కలిగి ఉంటాడు దేవునికి ఆరాధన చేస్తాడు కృప కలిగి ఉంటాడు తరువాత దేవుని యొక్క వాగ్దానాల ఎందు నిరీక్షణ కలిగి ఉంటాడు తర్వాత మళ్ళీ మనము రక్షించబడ్డాము నీతిమంతులుగా ఎంచబడ్డాము అన్నటువంటి దానికి నిదర్శనం ఏమిటాయంటే మన యొక్క క్రియలలో దాన్ని మనము కనపరుచుకోవాలని మనం చూసాము కొన్ని మాటలను మీకు జ్ఞాపకం చేసి నేను మీకు ముగించేస్తాను మనము కన్ఫ్యూజన్ క్యూజన్ లోకి వెళ్దాం నెపోలియన్ అనేటువంటి ఒక ఫ్రెంచ్ మిలిటరీ ఆఫీసర్ ఒకసారి వాళ్ళ యొక్క గౌరవ వందనానికి వచ్చినప్పుడు తను నడుచుకుంటా వస్తుండగా ఒక వ్యక్తి చూస్తా ఉన్నాడు అనుకోకుండా ఆ యొక్క నెపోలియన్ కాల స్లిప్ అయి పడిపోతున్నాడు ఆ సమయంలో ఒక సోల్జరు చాలా త్వరగా రెస్పాండ్ అయ్యి పడిపోతున్నటువంటి నెపోలియన్ని పడిపోకుండా ఆపాడు ఆయన అన్నాడు థ్యాంక్ యూ కెప్టెన్ అన్నాడు అని ముందుకు వెళ్ళిపోయాడు వెంటనే ఆ సోల్జర్ నేరుగా నడుచుకుంటా వెళ్ళి క్యాప్టెన్స్ నుంచున్నటువంటి ఆ క్యూలో నుంచున్నాడు దానికి కారణం ఏంటంటే ఒకప్పుడు సోల్జరు కానీ నెపోలియన్ అన్నాడు కనుక క్యాప్టెన్ అని ఆ మాటను బట్టి అయ్యాడు కానీ తనకి ఇంకా ఆ డిసిప్లిన్ అనేది రాలేదు తను నేర్చుకుంటాడు మనం కూడా యేసు క్రీస్తు ప్రభు యొక్క బలియాగము ద్వారా ఆయన విశ్వాసము ద్వారా మనము నీతి మనం తీర్చబడ్డాం నేను మొట్టమొదట మీకు జ్ఞాపకం చేసినటువంటి ఆ చిన్న కథను మరో మీ జ్ఞాపకం చేస్తా ఉన్నాను ఈరోజు మనము నీతి మంత్రులుగా ఎంచబడ్డాము ధైర్యంగా మనం ప్రకటించుకుంటాము కానీ మనం చూసిన వాళ్ళు మనం ప్రశ్నిస్తారు ఆ మనలో ఇంకా అనేక లోపాలు ఉన్నాయి ఇంకా మనలో శరీర క్రియలో అనేకం పనిచేస్తా ఉన్నాయి ఇంకా ఎన్నో బలహీనతలు గుండా మనం సగలవుతూనే ఉన్నాం మనం ఇంకా పరిపూర్ణలుగా చేయబడలేదు నీతిమంతులుగా చేయబడ్డాం ఏ విధంగా అయితే ఆ యవనస్తుడు ఆ రాజు దత్తత తీసుకోవటం ద్వారా ఒక్క క్షణంలో రెప్పపాటులో తన యొక్క స్థితి మారి రాజు కుమారుడయ్యాడో రాజు వాసుడయ్యాడో మనము కూడా విశ్వాసము ద్వారా ఆ విధంగా దేవుని కుమారులము కుమార్తెలుగా చేయబడ్డాము కానీ మనలో ఇంకా పరిపూర్ణత మార్పు రాలేదు ఆ పిల్లవాడు అంతకుముందు ఎలాగైతే భోజనానికి ఒక ప్లేట్ పట్టుకొని ఆ యొక్క కిచెన్ ఎంట్రన్స్ దగ్గర నిలబడేవాడో ఇప్పుడు నిలబడతాడు కానీ రాజు యొక్క పనివాళ్ళు వచ్చి నేర్పిస్తారు బాబును ఇప్పుడు ఆ అనాథవి కాదు రాజకుమారుడివి రాజుని దత్తతో తీసుకున్నాడు కనుక నీవు రాజకుమారుడు నడుచుకోవాలి నువ్వు వెళ్ళి ఆ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని చేయాలి అని చెప్తూ ఆ విధంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి డిసిప్లిన్స్ నేర్పిస్తారు మనము కూడా ఉచితమైన కృప ద్వారా నీతి మందులుగా తీర్చబడ్డాము కానీ పరిపూర్ణం ఇంకా చేయబడలేదు ఆ ప్రక్రియ గుండా దేవుడు మనల్ని తీసుకుని వెళ్తా ఉన్నాడు ఆ అనుభవాలు గుండా దేవుడు మనల్ని తీసుకుని వెళ్తా ఉన్నాడు శమల అనుభవము వాక్యపు అనుభవము ఆత్మ అనుభవము దేవుని యొక్క గద్దింపు వీటన్నిటి ద్వారా అవమానాల ద్వారా శమల ద్వారా దేవుడు మనల్ని పరిపూర్ణం చేస్తాడు సరి చేస్తాడు నేర్పిస్తాడు మనలో పనిచేసినటువంటి ఆ శరీర క్రియలు ఏమైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా ఆయన మనము జయించడానికి సహాయం చేస్తాడు ఇదే మనము శాంక్టిఫికేషన్ అంటాము ఇది మనం రేపు ధ్యానించుకుంటాం కనుక ఎవరైనా సరే మన యొక్క విశ్వాసమును బట్టి దేవుడు మనకి ఇచ్చిన యొక్క అథారిటీని బట్టి నీతి మంత్రుడిగా నీతి మంత్రురాలిగా క్లెయిమ్ చేసుకున్నప్పుడు ఎవరైనా విమర్శించినంత మాత్రాన మనము క్రిమిపోవలసిన అవసరం లేదు దాని గురించి సందేహపడి డౌట్ పడాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే అందరం మనం ఇంపర్ఫెక్షన్ లో ఉన్నాము దేవుని యొక్క కార్యము ద్వారా పర్ఫెక్షన్లోకి మనము మార్చబడుతూ ఉన్నాము ఆ సత్యాన్ని మనం గ్రహించుకొని మన ఆ పరిపూర్ణతలోకి మనము వచ్చినట్లుగా మనము దేవుని యొక్క చేతుల్లో సరిచేయబడుతూ ఉండాలి నలగొట్టబడుతూ ఉండాలి ఆయన స్వారూప్యంలోకి మార్చబడుతూ ఉండాలి కాబట్టి ఈరోజున నేను ఈ ఈ మాటలన్నీ విన్న తర్వాత ఈ యొక్క నీతి అనేది దేవుడు మన పాపములను అగాధంలో పడవేశానన్నాడు మీకు ప్రభుత్వం రాసినటువంటి ఆ యొక్క పత్ర గ్రంథంలో ఏడవ అధ్యాయమం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాల్లో హెబ్రి పత్రిక ఎనిమిది పన్నెండులో ఉన్నట్లుగా ఇక ఎప్పుడు కూడా జ్ఞాపం చేసుకోను అనేసి మనం ఇష్టానుసారంగా జీవించాలని అనేది దాని యొక్క అర్థం కాదు ఇష్టానుసారంగా జీవిస్తా ఉంటే దేవుడు దేవుడికి అన్ని క్షమించేసాడులేక ఏం చూడట్లే కళ్ళు మోసుకుంటాడులే అని కూడా కాదు మనము నీతి తీర్చబడటలో దేవుని యొక్క ఆ గొప్ప ప్రక్రియ ఆయన శరీరధారిగా రావటము మన పాపంలో తీసుకోవటము మన పక్షంగా తన ప్రాణం పెట్టటము మన స్థానాన్ని ఎక్స్చేంజ్ చేసుకొని ఆయన స్థానాన్ని మనకిచ్చి మన స్థానం ఆయన తీసుకోవడం ద్వారా సదాకాలము ఆ శరీరంలో నివసించడానికి తను తాను సమర్పించుకున్నటువంటి యేసు క్రీస్తు ప్రభు యొక్క ప్రేమ మనం చూస్తూ దేవుని యొక్క ప్రేమ కృప మనం చూస్తూ మనల్ని మనము ఆయనకి సమర్పించుకుంటూ మన చక్కని నీతిక్రియల ద్వారా భక్తి ద్వారా ఆయన్ని మహిమపరుస్తూ మనం జీవించాలి అది మనకి బోధిస్తున్నటువంటి జస్టిఫికేషన్ బోధిస్తున్నటువంటి గొప్ప సత్యము